Hi friends, this is your Kiran. Welcome to Kiran Facts Sports Channel. Most recent and sensational sports updates kosam meer channel ni subscribe cheyandi, bell icon kuda kachithanga press cheyandi, endukante okka video kuda miss kaadu. And adhe vidhanga subscriber family mottham video ni like cheyandi and kotta vachina varu kuda ninnati video dadapu 1200 paina likes ichina andariki thanks. Idi antha minchalani nenu aashisthunanu endukante special ga IPL gurinchi IPL video and replacements tarvata final teams ela undabothunnayi anetuvanti important video mottham చూడండి. అండ్ మీ ఫేవరెట్ టీమ్ దాని ప్లేయింగ్ ఎలెవెన్ టైప్ చేయండి, లేకుంటే మీ ఫేవరెట్ ప్లేయర్ అన్న కామెంట్ సెక్షన్లో ఏదో ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం చూస్తే ఐపీఎల్కి అయితే కొందరు ప్లేయర్స్ మిస్ కాబోతున్నారు. అండ్ ఆ ప్లేయర్స్ ఎవరు అనేది మీకు తెలుసు అనుకుంటున్నాను, కానీ నేను ఒకసారి చెప్తాను. ఆ తర్వాత మనం ఫైనల్ టీమ్స్ అనేది చూద్దాం. ఒకటి ప్యాట్ కమిన్స్ అయితే మిస్ కాబోతున్నాడు, అండ్ జోఫ్రా ఆర్చర్ కూడా మిస్ అవుతున్నాడు, అండ్ ఆడమ్ జంపా మిస్ అవుతున్నాడు, డానియల్ శామ్స్ అండ్ కేన్ రిచర్డ్సన్ కూడా మిస్ కాబోతున్నాడు, అండ్ ఫిన్ అలెన్ అండ్ స్కాట్ కుగ్లెన్, అండ్ అదేవిధంగా చూసుకుంటే రిలేమ్ మెరిడిత్ అండ్ జైల్ రిచర్డ్సన్ అండ్ లాస్ట్కు బెన్ స్టోక్స్ కూడా మిస్ కాబోతున్నాడు. సో ఇప్పుడు కొన్ని రిప్లేస్మెంట్స్ అయ్యాయి ఆర్సీబీలో. చాలా ఇంపార్టెంట్ రిప్లేస్మెంట్స్ మీకు తెలుసు. హసరంగా రిప్లేస్ అయ్యాడు, అండ్ అదేవిధంగా చమీరా రిప్లేస్ అయ్యాడు, టిమ్ డేవిడ్ రిప్లేస్ అయ్యాడు, మంచి బ్యాట్స్మెన్. సో వీళ్ళు ముగ్గురు రిప్లేస్ అయ్యారు ఆర్సీబీలో. అండ్ రాజస్థాన్ రాయల్స్ అయితే గ్లెన్ ఫిలిప్ అనే వికెట్ కీపర్ కమ్ బ్లాస్టింగ్ బ్యాట్స్మెన్ రిప్లేస్ చేసుకుంది జోస్ బట్లర్ స్థానంలో. అండ్ పంజాబ్ కింగ్స్ మాత్రం నాథన్ ఎల్లిస్ అనే ఆస్ట్రేలియా బౌలర్ను ఇంక్లూడ్ చేసుకున్నారు వాళ్ళ టీంలో. సో ఇప్పుడు మారిన టీం ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక 6 టీమ్స్ వీడియో అయితే చూద్దాం. మిగతా టీమ్స్ది మళ్ళీ నేను చేస్తాను. సో ఫస్ట్ మనం చూస్తే చెన్నై సూపర్ కింగ్స్, వీళ్ళ దాంట్లో ఎవరు మిస్ కాలే, కానీ చాలా బలంగా ఉన్న టీం ఇది, ఫైనల్కి వెళ్తున్నటువంటి టీం అన్నట్టు దాదాపు మనకు తెలుస్తుంది. సో నెంబర్ 1 చూసుకుంటే ఓపెనర్స్గా రుతురాజ్ గైక్వాడ్ మంచి ఓపెనర్, అండ్ ఫాఫ్ డూప్లెసిస్ కూడా ఓపెనర్, ఒక వారం లేట్గా వచ్చినా కూడా టీంలో ఉంటాడు డూప్లెసిస్. అండ్ నెంబర్ 3 చూసుకుంటే మొయిన్ అలీ. సో మొయిన్ అలీ వీళ్ళకి చాలా ఈసారి పర్టికులర్గా చాలా బలం ఇతను. అండ్ నెంబర్ 4 చూసుకుంటే సురేష్ రైనా, సురేష్ రైనా కూడా మంచి ఫామ్లో ఉన్నాడు ఫస్ట్ లెగ్లో. అండ్ నెంబర్ 5 అంబటి రాయుడు, అంబటి రాయుడు కూడా మంచి బ్యాట్స్మెన్ మీకు తెలుసు. అండ్ నెంబర్ 6 చూసుకుంటే మహేంద్ర సింగ్ ధోని. సో మొదటి లెగ్లో బాగా ఛాన్స్ రాలేదు, కానీ ఈసారి మాత్రం ఇతను విజృంభించే అవకాశం ఉంది. అండ్ నెంబర్ 7 రవీంద్ర జడేజా, పర్టికులర్గా మనకు పరిచయం అక్కర్లేని పేరు. అండ్ నెంబర్ 8 సామ్ కురన్, సో ఒక మంచి ఆల్రౌండర్. అండ్ నెంబర్ 9 తీసుకుంటే డ్వాన్ బ్రావో, అండ్ ఆల్రౌండర్ ఇతను కూడా. అండ్ నెంబర్ 10 చూసుకుంటే దీపక్ చహార్. సో వీళ్ళ బౌలింగ్ మాత్రం ఖచ్చితంగా అద్భుతంగా ఉంది, అండ్ బ్యాటింగ్ అంతకంటే బలంగా ఉందని చెప్పొచ్చు. సూపర్ టీమ్ ఇది. 10 వరకు బ్యాట్స్మెన్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ 11 బ్యాట్స్మెన్స్. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ క్యాపిటల్స్. సో ఢిల్లీ టీం చూసుకుంటే ఓపెనర్స్గా మాత్రం వీళ్ళకు మంచి ఓపెనర్స్ ఉన్నారు. ఒకటి శిఖర్ ధవన్ అండ్ పృథ్వీ షా. సో వీళ్ళు ఆల్రెడీ ఇండియాకు రిప్రజెంట్ చేసే ఓపెనర్స్. వీళ్ళకు చాలా బలమైనటువంటి ఇండియా టీం అయితే వీళ్ళకు ఉంది, అంటే మన ఇండియా ప్లేయర్స్ చాలా బలంగా ఉన్నారు. అండ్ నెంబర్ 3 చూసుకుంటే శ్రేయస్ అయ్యర్. సో ఒక గాయం తర్వాత టీంతో జాయిన్ కావడం ఇతడు వీళ్ళకు చాలా అడ్వాంటేజ్. అండ్ నెంబర్ 4 చూసుకుంటే షిమ్రోన్ హిట్మేయర్. సో ఇతను ఈ మధ్య చాలా లీగ్స్లో చాలా బీభత్సంగా ఆడాడు, సో ఇతను కూడా వీళ్ళకి అడ్వాంటేజ్. నెంబర్ 5 తీసుకుంటే స్టీవ్ స్మిత్, ఆస్ట్రేలియాకి చెందినటువంటి బ్యాట్స్మెన్, ఇతన్ని తీసుకునే అవకాశం ఉంది. అండ్ నెంబర్ 6 చూసుకుంటే రిషబ్ పంత్. సో ఇండియాకి సంబంధించినటువంటి కీపింగ్ ప్లస్ ఆల్రౌండర్, కీపింగ్ ప్లస్ బ్యాటింగ్ చేస్తాడు, సో ఇతని గురించి కూడా పరిచయం అవసరం లేదు. అండ్ నెంబర్ 7 మార్కస్ టోయినిస్, సో ఒక అద్భుతమైన ఆల్రౌండర్. అండ్ నెంబర్ 8 అమిత్ మిశ్రా, సో మిస్టరీ స్పిన్నర్ అని చెప్పుకోవచ్చు ఇండియా తరఫున. అండ్ నెంబర్ 9 ఆవేష్ ఖాన్, ఫస్ట్ లెగ్లో మాత్రం టాప్ వికెట్కి టేకర్ కేటగిరీలో ఉన్నాడు ఇతను. అండ్ నెంబర్ 10 చూసుకుంటే రబాడా ఫాస్ట్ బౌలర్. అండ్ నెంబర్ 11 క్రిస్ వోక్స్, సో ఇతను కూడా ఫాస్ట్ బౌలర్. సో వీళ్ళ టీం కూడా చాలా బలంగా ఉంది, బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ స్పెషలిస్ట్లు ఉన్నారు ఇందులో. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్. సో వీళ్ళ టీంలో ఎలాంటి మార్పులు ఉన్నాయో మనం చూద్దాం, ఎందుకంటే చాలామంది ప్లేయర్స్ను వీళ్ళు మిస్ అవుతున్నారు. కాబట్టి వీళ్ళు ఆల్రెడీ గ్లెన్ ఫిలిప్ను తెచ్చుకున్నారు జోస్ బట్లర్ స్థానంలో. సో ఇప్పుడు ఓపెనర్గా చూస్తే జైస్వాల్ ఉండే అవకాశం ఉంది. అండ్ అదేవిధంగా లివింగ్స్టోన్ మనకు మొదటి లెగ్లో ఆడలేదు ఇప్పుడు, ఎందుకంటే చాలామంది ప్లేయర్స్ మిస్ అవుతున్నారు. అండ్ ఈ మధ్య రీసెంట్గా అయిన లీగ్స్లో మాత్రం ఇతను చెలరేగిపోయాడని చెప్పొచ్చు, లాంగెస్ట్ 6తో చెలరేగిపోయాడు. సో ఇతనికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. నెంబర్ 3 సంజీవ్ శాంసన్, అంత ఫామ్లో లేడు కానీ ఇప్పుడు ఫామ్లోకి వస్తాడని హోప్ అవుతుంది. అండ్ నెంబర్ 4 చూసుకున్నప్పుడు పరాగ్, సో ఇతను కూడా ఒక మంచి బ్యాట్స్మెన్. అండ్ నెంబర్ 5 డేవిడ్ మిల్లర్, సో సౌత్ ఆఫ్రికా చెందినటువంటి బ్లాస్టింగ్ బ్యాట్స్మెన్. అండ్ నెంబర్ 6
రావత్. సో ఇతను తీసుకునే అవకాశం ఉంది. నెంబర్ 7 రాహుల్ టెవాటియా, సో మంచి ఆల్రౌండర్. అండ్ నెంబర్ 8 క్రిస్ మోరిస్. సో క్రిస్ మోరిస్ అంటే తెలియని వారు ఉండరు, సూపర్ బాల్ రౌండర్. అండ్ నెంబర్ 9 చేతన్ సకారియా, బౌలర్. అండ్ నెంబర్ 11 చూసుకుంటే ముస్తఫిజుర్ రెహమాన్, సో ఇతను కూడా అటెండ్ అవుతున్నాడు. సో ఇతను మంచి బౌలింగ్లో అడ్వాంటేజ్. అండ్ 11 శివన్ దూబే, అంటే బ్యాటింగ్లో ఆర్డర్లో 11 అని కాదు, సో ప్లేయింగ్ 11లో ఇతను ఉంటాడు ఖచ్చితంగా. ఆర్డర్ కొంచెం ముందే ఉంటుంది ఎందుకంటే ఇతను ఒక ఆల్రౌండర్ కాబట్టి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే నెంబర్ 4 టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో వీళ్ళ టీంలో చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ చేంజెస్ అయితే జరిగాయి. వీళ్ళ ఓపెనర్ మాత్రం దేవదత్ పడికల్ వచ్చే అవకాశం ఉంది. అండ్ విరాట్ కోహ్లీ, వీళ్ళిద్దరు ఇన్నింగ్స్ ఓపెన్ చేయడం ఖాయం. అండ్ నెక్స్ట్ నెంబర్ 3లో గ్లెన్ మ్యాక్స్వెల్ ఉంటాడు. అండ్ నెంబర్ 4 చూసుకున్నప్పుడు ఏబీ డివిలియర్స్, మిస్టర్ 360, ఇతను వీళ్ళ టీంకు చాలా బలం. అండ్ నెంబర్ 5 చూసుకుంటే రచేత్ పాటిదార్, సో వీళ్ళకి స్పాట్ ఒకటి మాత్రం వీక్ అని చెప్పొచ్చు ఇండియన్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో. నెంబర్ 6 చూసుకుంటే కైల్ జేమిసన్, సో ఇతను ఆల్రౌండర్, న్యూజిలాండ్ సంబంధించిన అద్భుతమైనటువంటి బౌలర్ కూడా. నెంబర్ 7 హర్షల్ పటేల్. అండ్ నెంబర్ 8 చూసుకుంటే హసరంగా, సో కొత్త రిక్రూట్ అయిన హసరంగాకు వీళ్ళు కష్టం ప్లేస్ ఇస్తారు ఎందుకంటే అతను బౌలింగ్ అండ్ బ్యాటింగ్ రెండు చేయగలడు. బౌలింగ్ అయితే మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మనం చూసాం. అండ్ నెంబర్ 9 మొహమ్మద్ సిరాజ్, మంచి బౌలర్. అండ్ నెంబర్ 10 వాషింగ్టన్ సుందర్, అద్భుతమైన ఆల్రౌండర్. అండ్ నెంబర్ 11 యుజ్వేంద్ర చహల్. సో వాషింగ్టన్ సుందర్ ఇంజురీతో ఆడతాడా ఆడడా అని సందేహం ఉండొచ్చు, కానీ అతను ఆడని లిస్టులో అయితే నేమ్ ఇతంది లేదు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ టీం ముంబై ఇండియన్స్. సో ముంబై ఇండియన్స్లో అందరు ప్లేయర్స్ అటెండ్ అవుతున్నారు. వీళ్ళ ప్లేయింగ్ 11 కూడా అద్భుతంగా ఉంటుంది. ఓపెనర్గా రోహిత్ శర్మ అండ్ క్వింటన్ డికాక్, వీళ్ళిద్దరు ఓపెనర్స్గా వస్తారు. అండ్ నెంబర్ 3 చూసుకుంటే ఇషాన్ కిషన్ నెంబర్ 3లో ఉంటాడు. నెంబర్ 4 మీకు తెలుసు సూర్యకుమార్ యాదవ్. అండ్ నెంబర్ 5 చూసుకున్నప్పుడు కీరన్ పొలార్డ్, సో వీళ్ళ టీంలో ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్ ఇతను ఉంటాడు. నెంబర్ 6 హార్దిక్ పాండ్యా, ఫామ్లో రావాల్సిన అవసరం ఉంది, లేకుంటే T20 వరల్డ్ కప్లో ప్లేస్ కూడా సందేహమే. నెంబర్ 7 కృణాల్ పాండ్యా, సో కృణాల్ పాండ్యా కూడా ఆల్రౌండర్ కాబట్టి ఇతను ఉంటాడు. అండ్ నెంబర్ 8 నాథన్ కాల్టర్నైల్, సో ఒక మంచి బౌలర్ ఇతడు ఉంటాడు. నెంబర్ 9 చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా. అండ్ నెంబర్ 10 చూసుకుంటే రాహుల్ చహార్. అండ్ నెంబర్ 11 ట్రెంట్ బోల్ట్ మీకు తెలుసు న్యూజిలాండ్కి సంబంధించిన మ్యాచ్ విన్నింగ్ బౌలర్. సో ఈ విధంగా అయితే ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకున్నప్పుడు ఈ టీం చాలా ఇబ్బందుల్లో ఉంది, కనీసం ఇప్పుడు ఒక 2 మ్యాచ్లు ఓడిపోయినా మిగతాన్ని గెలవాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ 7 మ్యాచ్లో 6 గెలిస్తే మాత్రం ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం ఉంది, కనీసం 5 గెలవాల్సి ఉంటుంది. సో ఇంతకుముందు వీళ్ళు చేశారు కాబట్టి ఈసారి కూడా చేయగలుగుతారు. ఓపెనర్గా అయితే డేవిడ్ వార్నర్ వస్తాడు అండ్ జోస్ జానీ బేర్స్టో, డేవిడ్ వార్నర్ అండ్ జానీ బేర్స్టో ఓపెనర్స్గా వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 3లో మనీష్ పాండే వచ్చే అవకాశం ఉంది. అండ్ నెంబర్ 4 కేన్ విలియమ్సన్, మ్యాచ్ విన్నర్. అండ్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి ఇతనే ప్రధాన ఆయుధం. అండ్ నెంబర్ 5 చూసుకుంటే అబ్దుల్ సమద్, సో ఈసారి మాత్రం ఆడాల్సిన అవసరం ఉంది అబ్దుల్ సమద్. అండ్ నెంబర్ 6 కేదార్ జాదవ్, వీళ్ళ టీంలో ఇక్కడ స్పాట్ అనేది చాలా వీక్, కేదార్ జాదవ్ ఆర్ ప్రియం గార్గ్తో ఇక్కడ నింపేయచ్చు. నెంబర్ 7 చూసుకుంటే రషీద్ ఖాన్, సో ఆల్రౌండర్గా మనం కన్సిడర్ చేయొచ్చు, చాలా మిస్ట్రీ స్పిన్నర్ ఆల్రౌండర్. అండ్ నెంబర్ 8 భువనేశ్వర్ కుమార్, ఇతన్ని కూడా ఒక ఆల్రౌండర్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెంబర్ 9 చూసుకుంటే యార్కర్ స్పెషలిస్ట్ అయినటువంటి నటరాజ్ టీంలోకి రావడం కాస్త బౌలింగ్లో బలం అని చెప్పొచ్చు. అండ్ నెంబర్ 11 చూసుకుంటే సందీప్ శర్మ, సో ఇతడు కన్సిస్టెంట్ లైన్ అండ్ లెన్తో బౌలింగ్ చేస్తాడు, ఇతను వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 11 జగదీశ సుచిత్, సో ఇతను ఒక ఆల్రౌండర్. అండ్ ఈ విధంగా అయితే ఈ 6 టీంలు అయితే ఉండే అవకాశం ఉంది. సో ఏ టీం బలంగా కనిపిస్తుంది ఈ విషయంలో అనేది మాత్రం మీరు కామెంట్ చేయండి. వీడియోని 1000 లైక్స్ పైన దాటించండి. అండ్ మీ కిరణ్ సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి, ఛానల్తో టచ్లో ఉండండి.